हाय फ्रेंड्स इप्पुडु मीकु नेनु मुंदर ओक वीडियो चूपिंचानंडि मीकु पेंटिंग एला वेयालि एंटि अन्नदि इदिगोंडि इदि नेनु वेसिनटुवंटि इंकोक चीर मीद इलागा पेंट वेसानंडि इदोक फ्लवर वेसानंडि इलागा स्कै ब्लू वेसानंडि स्कै ब्लू स्नफ् कलर वेसानंडि दींट्लो తర్వాత ఇదేమో పింక్ కలర్ వేసానండి ఆకి తర్వాత మళ్ళీ ఇది స్నఫ్ కలర్ వేసానండి ఇదేమో 3D కోన్లు ఉంటాయి కదా దాంట్లో దాంతో డాట్లు పెట్టానండి ఇది నిజంగా ఈ సారీ కూడా ముందర చూపించిన సారీ లాగే సూపర్ గా ఉండండి మళ్ళీ కట్టుకొని మీకు నేను చూపిస్తానండి ఈ చీర కూడా చూడండి నేను షేడింగ్ లేసానండి కొన్ని మామూలుగా వేసానండి ఇవి కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఒకవేళ ఇది కనక నేర్చుకుంటానంటే నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఎంత మంది వచ్చారు ఏంటి అన్నది చూసుకుని నేను మీకు నేర్పుతానండి తప్పకుండాను ఈ దీంట్లో మటుకు టెక్నిక్లు ఉంటాయండి కొన్ని బ్లెండింగ్ అది ఉండదండి ఈ పెయింటింగ్ లో ఇలాగ మీకు నేను మధ్య మధ్యలో టిప్పులు చెప్తూ చెప్తానన్నమాటండి ఎలా వేయాలి డెకరేషన్ ఎలాగ చేసుకోవాలి తర్వాత దేనికి ఏ ఫ్లవర్ కి ఏ కలర్ వేసుకోవాలి ఏ చీరకి ఏ కలర్ ఎలా వేసుకుంటే బాగుంటుంది అంటే నేను ఒక చీర తీసుకుని దాని మీదే రకరకాల షేడ్లు రకరకాల ఫ్లవర్లు వేసుకున్నానండి మీకు అలాగా కావాలంటే అలాగా వేసుకోవచ్చుండి చూడండి ఇప్పుడు మీరు ఇగోండి ఇదేమో స్కై బ్లూ వేసానండి ఇది ఇక్కడ మళ్ళీ పింక్ వేసానండి పింక్ వేసి ఇది కొంచెం షేడింగ్ వేసానన్నమాటండి పింక్ ను ఇదిగోండి ఇది కలర్ బ్రౌన్ కలర్ ఉంది కదా అది కొద్దిగా మిక్స్ అప్ చేసి వేసానండి ఇది ఇదేమో బ్రౌన్ కలర్ ఆకులు వేసానన్నమాటండి తర్వాత ఇదేమో 3D కోన్ తో డాట్లు పెట్టానండి ఇగోండి చూడండి మొత్తం సారీ అంతా అంటే నాకు ఇంకా అవ్వలేదండి ఇగోండి డిజైన్ కనిపిస్తుంది కదా నేను డిజైన్ గీసుకున్నట్టే పెట్టుకున్నానండి ఇంకా వేద్దామని అది ఇది లాగండి తర్వాత ఇదిగో ఇది చూసారండి ఇది పింక్ ను స్కై బ్లూ షేడింగ్ అన్నమాటండి ఇది తర్వాత ఇదేమో స్కై బ్లూ నండి नावी ब्लू कलर अंडी दी इलाग वैसानी तरवा इदेमो 3D कोन तो डाटल पेटन इव मत चूँ इदेमो तरवा इधी शाइनिंग कलर तो वैसा इध चूँ इध मन पिंक कलर अंडी తరువాత ఇదేమో వైట్ కలర్ లో షైనింగ్ కలర్ వస్తుంది కదా అదన్నమాటండి అది దీనికి వేసానండి డాట్లేమో 3D కోన్ బ్లాక్ డాట్లు పెట్టాను అన్నమాటండి ఇగోండి చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ లో ఒక్కొక్క అంటే ఒక్కొక్క షేడింగ్ లో నేను వేసుకుంటూ వచ్చానండి చీరకి నిజంగా ఇది కూడా చాలా అట్రాక్షన్ గా చూడడానికి చాలా బాగుందండి ఇదిగోండి చూడండి ఇది ఒక షేడింగ్ అండి చూడండి ఇది కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో రెండు కలర్స్ కలిసేయండి ఇది కొద్ది కొద్దిగా కనిపిస్తూ ఉంటుందండి ఈ స్కై బ్లూ తర్వాత మీకేమో ఇది వైట్ మెటల్ పెయింట్ ఉంటుంది కదండి అది వేసాను అలాగే ఇది కూడా చూడండి షేడింగ్ అన్నమాటండి ఇది కూడా షేడింగ్ వేసాను ఇది షేడింగ్ అన్నండి చూడండి ఒకటొకటి అబ్జర్వ్ చేస్తూ చూడండి ఈ నేను మొత్తం సారీ అంతా కూడా ఇలాగా షేడింగ్లు వేసుకుంటూ వచ్చానండి ఇంకా నాకు ఒక లైన్ వేసానండి ఇప్పటికి సారీకి ఇంకొక లైన్ ఇంకొక రెండు లైన్లు వేద్దాం అనుకుంటున్నానండి దీని మీదేనో అంటే మీకు కూడా చూపిస్తే నాకు ప్రాక్టీస్ అయిపోతుంది మీకు కూడా చూపించినట్టుగా ఉంటుందని ఇది చూడండి ఇప్పుడు దీంట్లో మూడు కలర్స్ కదుసేయండి రెడ్ ఒకటి నండి పర్పుల్ ఒకటి ఇంకోటేమో షైనింగ్ కలర్ ఒకటి ఇలాగా కలిసేయన్నమాటండి దీంట్లో దీనికేమో నేను 3D కోన్ పింక్ పెట్టానన్నమాటండి ఇది చూడండి ఇది బ్లూ అండి బ్లూ ను గ్రీన్ ను పింక్ కాంబినేషన్ అండి
ఇవన్నీ కూడా మొత్తం శారీ అంతా కూడా మీకు ఇలాగే వచ్చిందండి. మొత్తం అన్ని షేడ్లు కలిపేసి వేసాను అన్నమాట అండి. ఇది కూడా ముందర శారీ లాగా ఇది కూడా వేసుకున్నానండి. ఈ షేడింగ్ చూడండి ఇప్పుడు, ఇది ఇది చూడండి, ఇది కూడా మీకు చూడండి ఒక ఎల్లో కలర్ పింక్ తర్వాత ఇంకో కలర్ మిక్సింగ్లో వచ్చింది అన్నమాట అండి. ఇది ఆరెంజ్ కలర్ మిక్సింగ్ అన్నమాట అండి, చూడండి ఎలా వచ్చిందో. అలాగే ఇది ఇదేమో నేవీ బ్లూ అండి, ఆరెంజ్ రెడ్ మిక్సింగ్ కలర్స్ అన్నమాట అండి ఇవి. అలాగా ఒక్కొక్క షేడు ఒక్కొక్క కలర్లో ఇలాగ వేసుకుంటూ వచ్చానన్నమాట అండి. నేను ఇవ్వండి చూడండి మొత్తం శారీ అంతా ఇదేమో గ్రీన్ కలర్తో వేసానండి, ప్యారెట్ గ్రీన్ అండి, ప్యారెట్ గ్రీన్ తర్వాత ఇది స్కిన్ కలర్తో వేసానండి. ఇది ఇదండి ఫ్లవరు, తర్వాత ఎల్లో అండి. ఇది కూడా చూడండి మిక్సప్, ఇది కూడా ఇది బ్లూ అండి, ఇదేమో రెడ్ అండి, రెడ్ బ్లూ మిక్సప్ కలిపి వేసానండి. తర్వాత ఇదేమో ఆరెంజ్ కలర్ వేసానండి మధ్యలో. అన్ని కలర్స్ మిక్సప్ మిక్సప్ చేసుకుంటూ వేసుకుంటూ వచ్చాను అన్నమాట. ఇదిగో మొత్తం శారీ అంతా ఇలాగా. ఇది కనుక మీకు నేర్చుకుంటానంటే కనుక నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఎంతమంది వచ్చారు ఏంటి అన్నది చూసుకుని మీకు నేను నేర్పుతానండి. షేడింగ్ ఎలా వేయాలి ముందర నుంచి నేర్చుకుంటానండి మీకు. అంటే ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క ఇది ఉంటుందండి, ఒక్కొక్క టైప్లో నేర్పుతానండి నేను. ముందర నుంచి నేర్చుకుంటే మీకు చాలా బాగా వస్తుందండి, అలాగా నేర్పుతానండి మీకు. ఇదిగోండి చూడండి, ఇది కూడా షేడింగేనండి. ఇది పప్పుల కల్కి వైట్ మెటల్ షేడింగ్ అండి, ఇది చూసారా. ఇదేమో తర్వాత స్నఫ్ కలర్ అండి, ఇది మళ్ళీ ఇదంతా స్కిన్ కలరు వచ్చిందనమాట అండి ఇక్కడ. అలాగే ఇది గ్రీన్ అండి, లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ అండి. ఇవన్నీ మొత్తం శారీ అంతా కూడా ఇలాగ వేసుకుంటూ వచ్చానమాట. ఇంకా పళ్ళుకి వచ్చేస్తే పళ్ళు కూడా ఇదిగోండి ఇలాగా మూడు వరుసలే వేసానమాట అండి పళ్ళుకి. ఇంకోండి చూడండి మొత్తం పళ్ళు అన్నమాట అండి, ఇది మూడు వేసానండి. ఇదంతా మొత్తం పళ్ళు అన్నమాట అండి. నిజంగా చాలా సూపర్గా ఉందండి ఇది. మీరు కూడా నేర్చుకుని మీ అంతట మీరు వేసుకుంటే బాగుంటుంది. బయట ఇచ్చుకుంటే కనుక మీకు చాలా తీసుకుంటారండి, ఫ్లవర్కి 50 రూపీస్ 40 రూపీస్ అలాగ తీసుకుంటారండి. అదే కనుక మీరు ఇంట్లో కనుక చేసుకుంటే మీకు టైం కలిసి వస్తుంది, చక్కగా విద్య అన్నది నేర్చుకున్నట్టు ఉంటుందండి. అలాగా నేర్చుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి చూడండి లైట్ కలరు చాలా బాగుంది కదా. ఇది ఇదైతే మటుకు నాకు చాలా బాగా నచ్చిందండి. అలాగే ఇది బ్లూను డార్క్ బ్లూ లైట్ బ్లూ షేడింగ్ అండి, ఇది చూసారు కదా. నేను బ్లెండింగ్ అది చేయలేదండి, మామూలుగా వేసానండి. ఇది బ్లెండింగ్ చేసి కూడా ఉంటాయండి, కానీ బ్లెండింగ్ కంటే కూడా ఇది బాగుంది అని అనిపించిందండి నాకు, అందుకని నేను ఇలాగ వేసుకున్నాను అన్నమాట. ఇగోండి చూడండి, ఇదేమో గ్రీన్ అండి, ఇది పింక్, ఇదేమో పర్పుల్ కలర్ అండి. చూడండి ఎలా ఎంత బాగుందో. ఇది డార్క్ గ్రీన్, ఇది లైట్ గ్రీన్ అండి. ఇలాగా మొత్తం అన్నీ కూడా మొత్తం శారీకి ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలాగ వేసుకుంటూ వచ్చానన్నాను. ఇదన్నమాట అండి ఈనాటి వీడియో. ఈ శారీలు మీకు ఫ్లిప్కార్ట్లో తెప్పించుకున్నానండి నేను, చాలా బాగున్నాయండి. పెయింటింగ్కి దానికి కూడా బాగుందండి, ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయండి మీకు ఈ శారీ కావాలంటే. ఒకవేళ పెయింటింగ్ కూడా చాలా బాగా వస్తుందండి. అంటే కొన్ని కొన్ని చీరల మీద పెయింటింగ్ సరిగ్గా రాదండి, కానీ
ఈ చీర మీద మటుకు చాలా బాగా వచ్చిందండి పెయింటింగ్ ఇదండి ఈనాటి వీడియో ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మరిన్ని వీడియోలు కావాలంటే బెల్ ఐకాన్ని నొక్కండి ఇది కనుక మీకు నేర్చుకోవాలనుకుంటే కనుక తప్పకుండా నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్తే దాని బట్టి నేను ఎంత మంది వస్తారో నేను చూసుకునండి మీకు నేను నేర్పుతానండి సబ్స్క్రైబర్స్ ని బట్టి నేర్పుతానండి ఇది చాలా బాగుంటుందండి దుప్పట్ల మీద గలేబుల మీద మీ సారీస్ మీద డోర్ కర్టెన్ల మీద తర్వాత పిల్లల ఫ్రాకుల మీద లంగాల మీద చాలా చాలా బాగా వేసుకోవచ్చండి ఇది నేను మొదల నుంచి కూడా మీకు నేర్పుతానండి స్టెప్ బై స్టెప్ వెళ్దామండి మనకి లేట్ అయినా కానీ స్టెప్ బై స్టెప్ ఒకటొకటి నేర్చుకుంటే కనుక అసలు మనం డిజైన్ ఎలా గీయాలి డిజైన్ గీసాక దానికి పెయింటింగ్ ఎలా వేసుకోవాలి అంటే పెయింటింగ్లో కూడా మీకు ముందరంటే ముందర మీకు గీతల్లా వస్తాయండి ఆ గీతలు ఎలా గీయాలి లోపల ఫిల్లింగ్ ఎలా చెయ్యాలి ఆ గీతలను బట్టి మళ్ళీ మనం ఏమేం చెయ్యాలి ఏంటి అన్నది మీకు నేను నేర్పుతానండి ఇదండి ఈనాటి వీడియో తప్పకుండా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు కావాలంటే బెల్ ఐకాన్ని నొక్కండి థ్యాంక్ యూ వెరీ మచ్.